My name is Pranava. I am studying in 5th standard. My class teacher name is Varalakshmi. నేను ఒక కథ చెప్తాను, వింటారా? పార్వతీ దేవి నలుగు పూసుకొని ఆ నలుగు అంట తీసేసి బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మను తయారుకి ప్రాణం ఇచ్చింది. ప్రాణం ఇచ్చి నీళ్ళు పోసుకునే పోయింది. నాన్న, ఎవరిని లోపలికి రానియద్దు, నీ అమ్మ ఆకలిస్తుంది, వాళ్ళమ్మ తినే గుండ్రాలు ఇస్తాయి. అప్పుడు వాళ్ళ నాన్న శివుడు వచ్చి శివుడు వస్తాంటే గణపతి పప్ప, ఏ నువ్వు ఎవరు అని అన్నారు. అప్పుడు నేను మీ నాన్నని అన్నారు. అప్పుడు నేను లోపలికి వస్తానంటే లోపలికి వచ్చి వీల్లేరు, లోపలికి వచ్చి వీల్లేరు, మా అమ్మ పంపేద్దని చెప్పింది అని అని అడ్డుకొనింటే శివుడు కోపం వచ్చి బాణంతో తల కిందికి వేసేస్తున్నాడు. అప్పుడు మూడో కళ్ళు తెచ్చాడు కల్లా తల బూడిదైపోయింది. అప్పుడు అమ్మాయి అరుస్తారు, స్వామి నా బిడ్డను ఎందుకు చంపినారు అని ఏడుస్తుంది. సరే నీ కొడుకుని పార్వతి, సరే నీ కొడుకుని బ్రతికిస్తాను పార్వతి, ఏడవద్దు అని శివుడు చెప్తున్నాడు. ఉత్తరం వైపున ఎవరు తల పెట్టుకొని ఉంటాడో వాళ్ళ తల తెమ్మని చెప్పింటారు, చెప్తారు. నంది మొదలైన వాళ్ళు ఏనుగు తల తెస్తారు. ఏనుగు తల పెడతారా? నువ్వు ఏ రూపంలో కొరుక్కుంటే ఆ రూపంలోనే కొరిగిస్తారు. ఏంది ఆ విధంగా శివుడు పరిగిచ్చాడు. వరగా కాదు, వరము, వరం ఇచ్చాడు. వరం ఇచ్చారు. ఈ ప్రకారం వినాయక జననం జరిగింది. ధన్యవాదాలు.